హాట్ హాట్ అంశాలపైండి పండివే న్యూస్ బెంచ్కి స్వాగతం అంతరిక్షం అనేటటువంటిది మనకెవ్వరికీ అర్థం కానటువంటి ఒక ప్రత్యేక లోకం అయితే ఈ అంతరిక్షాన్ని అందుకోవడానికి మనిషి పడుతున్నటువంటి తాపత్రయంలో అంతరిక్షంలోకి అడుగు పెట్టే ప్రయత్నాలు జరిగినాయి సక్సెస్ అయినాయి కానీ ప్రపంచమంతా చర్చించుకుంటున్నటువంటి సునీత విలియమ్స్ ప్రస్తుతం అక్కడే ట్రక్ అయిపోవడం వారం రోజుల్లో సరదాగా వెళ్ళొస్తుందనుకున్న మనిషి ఎప్పుడొస్తుందో తెలియని పరిస్థితి రావడం ప్రపంచమంతా ఆవిడ ఆరోగ్యం గురించి ఆందోళన చెందే పరిస్థితి వచ్చింది అసలు ఏం జరుగుతోంది ప్రస్తుతం నాసా ఇస్రో మాజీ సైంటిస్ట్ చందు సాంసరావు గారు మనతో పాటు ఉన్నారు నమస్తే అండి నమస్కారం ఏంటి సునీత విలియమ్స్ పరిస్థితి ఆవిడ కళ్ళు కూడా పనిచేయట్లేదు అంటున్నారు ఐ థింక్ జన్ ఇన్ జనరల్ వాళ్ళ హెల్త్కి అయితే ఏమి డేంజర్ ఉండదండి ఉండదు ఒకవేళ ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే అదర్ దెన్ సర్జికల్ ఎమర్జెన్సీస్ వాళ్ళకి సప్లైస్ తీసుకెళ్ళడానికి రొటీన్గా ఫ్లైట్స్ ఎళ్ళు వస్తూనే ఉంటాయి కార్గో ఫ్లైట్స్ ఇప్పుడు నట్వర్ గ్రూమెన్ అని ఇంకో కంపెనీ ఉంది వాళ్ళు ఏం చేస్తారు సపోజ్ వీళ్ళకి ఏదైనా సప్లైస్ కావాలి ఏదన్నా ఒక ఇన్స్ట్రుమెంట్ కావాలి అనుకున్నప్పుడు అవి అన్మాండ్ కాబట్టి ఫ్రీక్వెంట్గా ఫ్లై చేస్తారు అలాంటిది ఏదన్నా ఆమెకు అవసరం అయితే ఏదన్నా మెడికేషన్ అవసరం అయితే డెఫినెట్గా దట్ కెన్ బి అడ్రస్డ్ కాబట్టి ఒకవేళ ఏజ్ రీచ్ కానివ్వండి లేదంటే ఇంకేదన్నా ఆమెకు ఏదైనా ఇబ్బంది ఉన్నా హెల్త్ ఇబ్బంది ఉన్నా కానీ దాన్ని ఈజీగానే అడ్రస్ చేస్తారు రెండోది ఆమె ఏదో మనం అనుకున్నట్టుగా వన్ వీకు అని మనం అనుకుంటున్నా కానీ వాళ్ళ ట్రైనింగ్ అంతా కూడా ఈజ్ మెంట్ ఫర్ లాంగ్ టర్మే వాళ్ళు వాళ్ళు వెల్ ట్రైన్డ్ వెల్ ట్రైన్ టు స్టే దేర్ మూడు నెలల నాలుగు నెలల ఏడు నెలలు ఇప్పుడు ఏమంటున్నారు ఫిబ్రవరిలో అంటున్నారు అనుకోండి అంటే అప్పటికి ఎయిట్ మంత్స్ అయిపోద్ది ఎయిట్ మంత్స్ ఈజ్ నాట్ లాంగ్ టర్మ్ లాంగ్ టైమ్ ఫర్ దెమ్ ఓకే ఫర్ దెమ్ దానికి ప్రిపేర్ అయ్యే ఉంటారు వాళ్ళు అలాంటి ఐ ఐ డోంట్ థింక్ అదంత కన్సర్న్ కాదు ఇప్పుడు మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా ఒకవేళ స్టార్ లైనర్ మీద కాన్ఫిడెన్స్ లేక స్టార్ లైనర్ సిస్టమ్స్ మాల్ ఫంక్షన్ చేస్తే ఏమో అనే భయం ఏదన్నా ఉంటే డెఫినెట్గా నాసా వాళ్ళు ఒక డేషన్ తీసుకుంటారు అనుకున్నాము అలాగే వాళ్ళు తీసుకున్నారు మొన్న సాటర్డే నాడు ఏం చెప్పారు వాళ్ళు బోయింగ్ స్టార్ లైనర్ని వాళ్ళు ఏం డిస్మిస్ చేయట్లేదు అయితే అనుకున్నంత లెవెల్లో ఆ కాన్ఫిడెన్స్ ఆఫ్ ఆ సేఫ్టీ రీచ్ కాలేకపోతున్నారు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా దాని మీద అటెన్షన్ కూడా పెరిగింది కాబట్టి దీన్ని బ్యాలెన్స్ చేసుకోవడం కోసం ఐ థింక్ వాళ్ళు ఒక డేషన్ తీసుకున్నారు ఫిబ్రవరిలో స్టార్ వీళ్ళు స్పేస్ ఎక్స్ వాళ్ళ డ్రాగన్ అనే స్పేస్ క్రాఫ్ట్లో క్రూ నైన్ అంటారు దాన్ని ఆ నైన్త్ విజిట్ వాళ్ళది అంటే ఈ రెండు ప్రోగ్రామ్స్ ఒకేసారి స్టార్ట్ అయినా వీళ్ళు ఫస్ట్ మ్యాండ్ టెస్ట్ ఫ్లైట్లోనేమన్నా ఇబ్బంది పడుతున్నారు స్పేస్ ఎక్స్ వాళ్ళు ఏమన్నా తొమ్మిదోసారి వెళ్ళబోతున్నారు రేపు ఫిబ్రవరిలో ఎనిమిదోసారి రేపు సెప్టెంబర్లో వస్తారు వాళ్ళు ఫర్ అదర్ రీజన్స్ కాబట్టి స్పేస్ఎక్స్ వాళ్ళు వెళ్ళి వాళ్ళని రెస్క్యూ చేయటం ఇనేవే ఒక రకంగా రెస్క్యూ ఆపరేషన్ అయింది ఇది ఇది యాజ్ ఎక్స్పెక్టెడ్ మనం మనం కూడా ప్రాబబ్లీ ఇలాంటి ఆప్షన్ ఏదో తీసుకుంటారు నాసా వాళ్ళు ఇన్ ద వర్స్ట్ కేసు అని అనుకున్నాం అది తీసుకున్నారు విచ్ ఇస్ లాడబుల్ ప్రపంచం అంతా కూడా ఆ డెసిషన్ తీసుకున్నందుకు కూడా వాళ్ళు మెచ్చుకుంటుంది ఎందుకంటే హ్యూమన్ సేఫ్టీ ఈజ్ అల్టిమేట్లీ ఇంపార్టెంట్ ఈ స్టార్ లైనర్కి ఎంత ఖర్చు అయింది స్టార్ లైనర్ ఏం చేస్తుంది ఫ్యూచర్లో దీన్ని ఎలా కరెక్ట్ చేస్తాము వాడతామా లేదా ఇవన్నీ కూడా అదర్ థింగ్స్ అవన్నీ మనం తర్వాత చూసుకోవచ్చు సో వాళ్ళు మంచి డెసిషన్ తీసుకున్నారు సునీత విలియమ్స్ గారు బుచ్ విల్ మోరు ఇంకా కొంతకాలం పాటు అంటే ఫిబ్రవరి వరకు స్పేస్ స్టేషన్లో ఉంటారు ఐ థింక్ వాళ్ళకి ఫిజికల్గా వాళ్ళకి ఏమేమి కావాలో వాళ్ళు రె రొటీన్గా వాళ్ళు చేసుకోవడానికి కావాల్సినటువంటి అడిషనల్ వర్క్ అనుకోండి మెయింటెనెన్స్ వర్క్ అనుకోండి అవన్నీ కూడా నేస వాళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళకి బ్రీఫ్ చేస్తూ అప్డేట్ చేస్తూ అసైన్ చేస్తూ అవి జరిగిపోతున్నాయి అండ్ వీళ్ళు వీళ్ళు మిగతా ఏడుగురు లాగానే అంటే ఇప్పుడు మొత్తం తొమ్మిది మంది ఉన్నారు వీళ్ళు కంటిన్యూస్గా గ్రౌండ్ స్టేషన్స్తో టచ్లోనే ఉంటారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ టచ్లోనే ఉంటారు వీడియోలో కనిపిస్తారు మాటలుగా కనిపిస్తారు ప్లస్ ఈమెయిల్ అదర్ ఆల్ కమ్యూనికేషన్ లింక్స్ ఆర్ అవైలబుల్ ఒకటి ఏంటంటే వాళ్ళు భూమి దగ్గర నుంచి ఒక ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ దూరంలో ఉన్నారన్న ఒక ఫ్యాక్ట్ తప్పితే మిగతా అన్ని విషయాల్లోనూ వాళ్ళకి కమ్యూనికేషన్ లైన్స్ ఆర్ ఓపెన్ వాళ్ళు కూడా వాళ్ళు కూడా వాళ్ళతో మాట్లాడుతూనే ఉన్నారు ధైర్యంగానే ఉన్నారని వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ చెప్తున్నారు ధైర్యంగా ఉండే అంత ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకు ఉంది మన 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 జనరల్గా మనం వరి ఐఅంతగా ఉండదు హవెబర్ మరి ఒక కన్ఫైండ్ స్పేస్లో మనం మీరు అన్నట్టుగా ఏదో వారం రోజులు పది రోజులు అనుకున్న ట్రిప్పు ఎయిట్ మంత్స్ ఎక్స్టెండ్ అవటం అనేది ప్రాబబ్లీ అన్ఎక్స్పెక్టెడ్ అయ్యి ఉండొచ్చు వాళ్ళకి కొద్దిగా ఫ్యామిలీ వైజ్ కూడా కొంత కన్సర్న్ ఉంటుంది ఉండదని నేనేం కొట్టేయట్లేదు బట్ యాజ్ యాజ్ ట్రైన్డ్ ఎక్స్పర్ట్స్ వాళ్ళ వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండు మనంతగా కంగారు పడదనేది మాత్రం నా నమ్మకం నా నమ్మకం సో ఫైనల్లీ వీళ్ళు స్పేస్ ఎక్స్ని వాడి తీసుకురావటము అనేది ఐ థింక్ బోయింగ్కి ఇట్స్ ఎ బిగ్ బ్లో బోయింగ్ కంపెనీకి వాళ్ళు కమర్షియల్ ఎయిర్లైన్స్లో ఈ సంవత్సరం రెండు యాక్సిడెంట్స్ జరిగినాయి మ్యానుఫ్యాక్చరింగ్ యాక్సిడెంట్స్ అవి తర్వాత ఈ స్పే ఈ స్టార్ లైనర్ అనేది దాదాపుగా ఏడు సంవత్సరాలు డిలే ఏడు సంవత్సరాల్లో కొన్ని టెస్ట్ ఫ్లైట్స్ చేశారు అన్మ్యాన్డ్ టెస్ట్ ఫ్లైట్ చేశారు అంటే ఎవరు ఎవరు ఆస్ట్రోనాట్స్ లేకుండా ఒట్టి మోడ్యూల్ వెళ్ళింది తిరిగి వచ్చింది సేఫ్గా ల్యాండ్ అయింది అవన్నీ అస్టాబ్లిష్ అయినాయి ఎంత వాళ్ళు చెప్తుంది ఆల్మోస్ట్ ఫోర్ పాయింట్ ఫైవ్ బిలియన్ డాలర్స్ నాలుగున్నర బిలియన్ డాలర్లు అంటే ఇప్పుడు ఇవాళ ఉన్న మన ఇండియన్ కరెన్సీలో మాట్లాడుకుంటే దాదాపుగా నలభై వేల కోట్ల రూపాయలు ఈ ప్రోగ్రామ్ మీద ఖర్చు చేశారు ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాంట్రాక్ట్ అంటారు అంటే ఏంటంటే మీకు ఖర్చు పెరిగినా తగ్గినా బోయింగ్దే బాధ్యత ఓకే నాసా ఎడిషనల్గా పే చేయకూడదు అమెరికాలో ఎలా ఉంటాయి ఏంటండి కాంట్రాక్ట్స్ ప్రధానంగా ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ అబ్బాయి నీకు ఈ పని చేయడానికి మేము ఇదిగో ఇంత ఇస్తాం వెయ్యి రూపాయలు ఇస్తాం అది సక్సెస్ఫుల్గా చేసినందుకు నీకు ఒక వంద రూపాయలు ప్రాఫిట్ ఇస్తాం దాంట్లో ఈ వెయ్యి రూపాయల్లో నువ్వు సేవ్ చేసినా నీకేం రాదు వెయ్యి రూపాయలు దాటితే ఒప్పుకోరు అది ఫిక్స్డ్ కాస్ట్ అంటారు రెండో మోడల్ ఏంటంటే ఇదిగో ఇంత అవుద్ది అంతకంటే మేమేమి ఇవ్వం లాభ నష్టాలు నీవే అది ఇంకొక రకం మోడల్ ఆ మోడల్లో బోయింగ్కి ఇచ్చారు ఆ బోయింగ్ దానికి ఒప్పుకుంది కాబట్టి ఐ థింక్ బోయింగ్ ఫైనాన్షియల్గా బాగా స్ట్రగుల్ అవుతుంది ఇప్పుడు ఈ విషయంలో స్టార్ లైనర్ విషయంలో హౌ ఎవర్ మరి ఇప్పుడు బోయింగ్ తప్ప ఇంకేమైనా ఆప్షన్ ఉందా మనకి నాసాకి రెండు ఇద్దరు ప్లేయర్స్ ఉండాలి కదా స్టాండ్ బై ఇవాళ స్పేస్ ఎక్స్ ఉంది బోయింగ్ ఉంది కాబట్టి బోయింగ్కి ఏదైనా ప్రాబ్లం అయితే స్పేస్ ఎక్స్ వచ్చింది రెస్క్యూకి ఏదైనా అలాంటి ఈక్వేషన్ కోసమే వాళ్ళు ఇద్దరు ప్లేయర్స్ని పెట్టుకున్నారు మరి ఫ్యూచర్లో కూడా మనం బోయింగ్ని డిస్కౌంట్ చేయడానికి లేదు బోయింగ్ వాళ్ళు స్టార్ లైనర్ కంటిన్యూ చేయాల్సిందే అయితే ఈ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ తగ్గింది అనుకోండి ఓన్లీ స్పేస్ ఎక్స్ ఆపరేట్ చేయాల్సి ఉంటుంది రెండవది ఇప్పుడు ఇంకో నాసాకి ఇంకో సమస్య ఏంటంటే ఒకవేళ బోయింగ్ని కాదు అనుకున్నారనుకోండి ఇప్పుడు మళ్ళీ థర్డ్ ప్లేయర్ ఇంకొకళ్ళని తీసుకొచ్చారనుకోండి ఒరిజినల్గా ఒక థర్డ్ ప్లేయర్ ఉన్నారు సిరా స్పేస్ కార్పొరేషన్ అని చెప్పేసి ఈ ముగ్గురు బిడ్ చేస్తే పదేళ్ల పాటు పది టెన్ ఇయర్స్ స్పేస్ స్పేస్ఎక్స్కి బోయింగ్కి అవార్డ్స్ వచ్చినాయి ఓకే వాళ్ళు గెలుచుకున్నారు సియరా కార్పొరేషను చేయలేకపోయి అంటే వాళ్ళు వర్ నాట్ వన్ ఆఫ్ ద పార్టీస్ ఇప్పుడు సపోజ్ నాసా వాళ్ళు సియరా అని అడిగారు అనుకోండి మీరు మా ఇది మరి క్రూ మాడ్యూల్స్ చేస్తారని వాళ్ళు ఇప్పుడు స్టార్ట్ చేసినా కానీ వాళ్ళు ఇంకో నాలుగైదు సంవత్సరాలు పట్టదు కదా ఈ నాలుగైదు సంవత్సరాల్లో అసలు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్నే మనం కిందకి తీసుకురావాలని చూస్తున్నాం కదా అది ఆల్రెడీ ఎక్స్ వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చారు అవును కాబట్టి ఒక రకంగా నాసా పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక స్టిక్కీ సిచ్యువేషన్లో ఉన్నారు వాళ్ళు బోయింగ్ అనేవాళ్ళు వాళ్ళకి ఫేస్ సేవింగ్ యాక్టివిటీకి ఇబ్బంది అవుతుంది ఫైనాన్షియల్గాను ఇబ్బంది అవుతుంది సేఫ్గా ఉంది యాజ్ ఆఫ్ టుడే విత్ ప్రైడ్ ఎవరంటే స్పేస్ఎక్స్ ఇక్కడ ఇక్కడ యాక్చువల్గా మనం ఒక విషయం మాట్లాడుకోవాలి సాయి గారు బోయింగ్ వాళ్ళు బోయింగ్ వాళ్ళు ఈ ఈ ఈ మ్యాండ్ స్పేస్ క్రాఫ్ట్ చేయటం ఈజ్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ దేర్ ఒరిజినల్ వర్క్ వాళ్ళ ఒరిజినల్ వర్క్ ఏంటి విమానాలు తయారు చేయటం ఫైటర్ ప్లేన్స్ తయారు చేయటం మరి వాళ్ళు దీంట్లోకి వచ్చేసి స్పేస్ మ్యాండ్ అంటే క్రూ కోసం చేయటం అనేది అమెరికాలో ఇది ఫస్ట్ టైం స్పేస్ ఎక్స్కి ఫస్ట్ టైమే బోయింగ్కి ఫస్ట్ టైమే స్పేస్ఎక్స్ అనేది ఒక రకంగా గ్రీన్ ఫీల్డ్ కంపెనీ ఈ వ్యవహారాల్లో వాళ్ళకి ఇంతకుముందు విమానాలు హెలికాప్టర్లు మిసైల్స్ ఆ ఎక్స్పీరియన్స్ లేదు వాళ్ళకి డైరెక్ట్గా వచ్చారు స్పేస్ కోసమే వచ్చారు అలాంటి ఎక్స్పర్ట్స్ని రిక్రూట్ చేసుకున్నారు అలాంటి ఎక్స్పర్ట్స్ తోటి దంతాన్ని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు వెరీ సక్సెస్ఫుల్గా వాళ్ళ స్టోరీ ఇవాల్వ్ అయింది బోయింగ్ వాళ్ళు ఏంటి వాళ్ళు మొదట్లో చిన్న విమానాలు తర్వాత పెద్ద విమానాలు తర్వాత ప్లేన్స్ తర్వాత స్పేస్లో ఈ మ్యాండ్ మాడ్యూల్ అంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైము ఇవాల్వ్ అవుతూ వచ్చింది బోయింగ్ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నప్పుడు కూడా బోయింగ్ని మనం చాలా రెస్పెక్ట్తో చూడాలని అన్నాను ఐ స్టిల్ బ్యూ దమ్ విత్ దట్ రెస్పెక్ట్ కానీ ఇవాళ టెక్నాలజీస్లో ఎలా ఎస్సెస్ చేస్తున్నారంటే మీరు ఒక ఫీల్డ్లో ఇవాల్వ్ అవుతూ నో మ్యాటర్ హౌ బిగ్ ఆర్ ఇంకో కొత్త ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు ఛాలెంజెస్ ఉంటాయేమో ఇక నుంచి నాసా ఇలాంటి ఫ్యాక్టర్స్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలేమో సైజు ఒక్కటే కాదు మీరు ఈ ఫీల్డ్లోకి ఎక్కడి నుంచి వచ్చారు మీరు వేరే చోట నుంచి ఇక్కడికి వచ్చారు కాబట్టి మీకు కొంత ఆ బ్యాగేజ్ ఉంటుంది ఆ మైండ్ సెట్ ఉంటుంది అలాగే ఈ బోయింగ్ వాళ్ళు ఏం చేశారంటే ఇంతకుముందు మెక్డానల్ డగ్లాస్ అని ఇంకొక కంపెనీ ఉండేది అది ఒకప్పుడు యాక్చువల్గా బోయింగ్ తర్వాత అదే పెద్ద కంపెనీ ఏరోప్లేన్స్ చేయడానికి వాళ్ళు ఏదో సరిగ్గా చేయట్లేదని చెప్పేసి వాళ్ళని బోయింగ్ వాళ్ళు తీసేసుకున్నారు మర్చేసు మర్జ్ చేశారు ఇప్పుడు అరౌండ్ అరౌండ్ నైంటీ సెవెన్ నైంటీ ఎయిట్ ఈ స్పేస్ స్టేషన్ ఫామ్ అవుతున్న రోజుల్లో అది కూడా ఒక ప్రాబ్లమా ఎందుకంటే మెక్డానల్డ్ డగ్లాస్ అనే కంపెనీ కల్చర్ వేరు బోయింగ్ కంపెనీ కల్చర్ వేరు ఇప్పుడు ఈ ఆ మధ్యలో తోటి సతమతం అవుతూ మళ్ళీ మీరు స్పేస్లో క్రూడ్ క్రూ కోసం స్పేస్ క్రాఫ్ట్ చేయాలని ఈ ఎక్సర్సైజ్ తీసుకున్నప్పుడు ప్రాబబ్లీ అది అది కరెక్ట్ కాదేమో ఆ కాంబినేషను ఆ వర్క్ కల్చర్ ఆ మ్యాన్ పవర్ అవన్నీ అవన్నీ కూడా ఇప్పుడు డిబేట్కి వస్తున్నాయి ఇప్పుడు డిబేట్కి వస్తున్నాయి మొదట్లో ఏమనుకున్నాం మనం బోయింగ్ ఈజ్ ఏ బిగ్ కంపెనీ వాళ్ళకి ఎనఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది ప్రాబబ్లీ ఇదంతా చేస్తారు చేయగలుగుతారని అందరూ యువర్ వెరీ ఆప్టిమిస్టిక్ ఇంకొద్దిగా డీప్గా చూస్తే మేబీ దేర్ ఆర్ అదర్ కల్చరల్ ఇష్యూస్ ఇన్వాల్వ్డ్ దానివల్ల కూడా బోయింగ్ వెనకబడింది ఏమని అని చెప్పేసి కొత్తగా ఈ ఎవరైతే ఈ టెక్నాలజీ అబ్జర్వర్స్ ఉన్నారో మేజర్ ప్లేయర్స్ లైక్ స్పేస్ డాట్ కామ్ వీళ్ళంతా మాట్లాడుతున్నారు ఇప్పుడు ఓకే సో ఇలాంటివి చూసుకోవాలి హవెవర్ వచ్చేసాం కాబట్టి ఇంత దూరం వచ్చేసాం కాబట్టి ఇప్పుడు దిర్ ఇస్ నో గోయింగ్ బ్యాక్ ఇప్పుడు సిఆర్ స్పేస్ కార్పొరేషన్ ఇన్వాల్వ్ చేయలేరు ఉన్నదాన్ని శాలవేస్ చేయాలి ఉన్నదాన్ని ఇంప్రూవ్ చేయాలి ఉన్నదాన్ని ట్వంటీ థర్టీ వరకు వాడుకోవడానికి ప్రయత్నం చేయాలి ఒకవేళ బోయింగ్ నేను చేయను ఇక నేను తప్పుకుంటాను అన్నా నాసాకి ప్రాబ్లమే లేదు అరకొరగా సేఫ్టీ ఎటున్నా పర్వాలేదులే అనుకోవడానికి అవకాశం లేదు సో దే హ్యావ్ టు రీచ్ ద లెవెల్ ఆఫ్ పర్ఫెక్షన్ వీటన్నిటి మధ్యలో ఐ థింక్ నాసా బోయింగ్ వాళ్ళు కొద్దిగా చాలా టఫ్ డేషన్స్ తీసుకుంటున్నట్టే లెక్క ఇప్పుడు మనం ఇంతకుముందు ఒక స్పేస్ క్రాష్ అయ్యి ఒక వ్యోమగామి చనిపోయారు కదా ఆ పరిస్థితిని చూసినప్పుడు ఇప్పుడు దీనికి కంపేర్ చేస్తే ఇది డేంజరస్ సిచ్యుయేషనా కాదు ఒకవేళ సునీత విలియమ్స్ గారు బుజ్విల్మోరు ఈ దీంట్లో తిరిగి రావట్లేదు ఇది ఎవరు లేకుండా ఖాళీగా వస్తుంది అని అనుకున్నాం అనుకోండి సో ఆ పార్ట్ అయిపోయింది మనం దీనికి ఏదైనా కానీ వాళ్ళకైతే హ్యూమన్ లాస్ ఉండదు వాళ్ళైతే సేఫ్గా ఉంటారు గతంలో ఏం జరిగింది మనకి రెండు వేల మూడులో ఒకసారి తర్వాత నైన్టీన్ ఎయిటీ సిక్స్ అంతకుముందు రేగన్ గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఈ స్పేస్ షటిల్సే ఫెయిల్ అయినాయి ఒక స్పేస్ షటిల్ ఏమైనా లాంచ్ అయ్యి ఫెయిల్ అయింది లాంచింగ్ టైంలోనే ఫెయిల్ అయింది కొద్దిగా పైకి వెళ్ళిపోయి ఎక్స్ప్లోర్డ్ అయిపోయింది మొత్తం ఆ ఫ్యూల్ ట్యాంక్ అవన్నీ దాంతోపాటుగా ఆ విమానం లాంటిది స్పేస్ షటిల్ ఒరిజినల్ స్పేస్ షటిల్ అది ఎక్స్ప్లోడ్ అయిపోయింది అంటే అసలు వాళ్ళు పైదాకెళ్ళక ముందు ఇక్కడే అందులో మనుషులు చనిపోయారు అందులో చనిపోయారు కదా ఏడుగురు ఒక టీచర్ కూడా క్రిస్టి క్రిస్టినా మెకాలిఫ్ అని చెప్పేసి ఆమె కూడా చనిపోయింది ఇట్ వాజ్ వెరీ ఎమోషనల్లీ హెవీ టోల్ ఉంది అప్పట్లో యుఎస్ అంతా కూడా అదే మాట్లాడుకునేవాళ్ళు తర్వాత చాలా ఫ్లైట్స్ వెళ్ళారు వచ్చారు తర్వాత ఐదు డిఫరెంట్ మోడ్ ఐదు డిఫరెంట్ నేమ్స్ తోటి స్పేస్ షటల్స్ తిరిగాయి కిందకి పైకి కిందకి పైకి ఒక ముప్పై సంవత్సరాల పాటు నైన్టీన్ ఎయిటీ నుంచి టూ థౌజండ్ వరకు మనుషులతో అస్ ఆ స్పేస్ షటిల్ అనే పదవి మనుషులకు వాడారు ఓకే అది విమానంలాగా కనపడేది అప్పట్లో ఇప్పుడు మనం చూస్తున్న డ్రాగను ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ స్టార్లైన మీకు ఎలా కనిపిస్తున్నాయి ఒక చిన్న లాగా కనిపిస్తున్నాయి వీటిని వీటిని ఏంటంటే మీకు అపోలో టైమ్స్లో కనుక చూస్తే మనుషులు కూర్చోడానికి కంట్రోల్ సిస్టమ్స్ ఉంటాయి మన కింద కొద్దిగా సర్వీస్ మోడ్యూల్ అని ఒకటి ఉంటుంది అవి పైకి వెళ్ళేటప్పుడు పనికి వస్తుంది కొంత దూరం వెనక రావడానికి పనికి వస్తుంది అని దానివల్ల అది ఎక్స్పెండబుల్ దాంతో మనకి పని లేదు వీళ్ళు ఉన్నటువంటి ఈ ఈ చిన్న డోము లాంటిది మాత్రమే మళ్ళీ కిందకు వస్తుంది ఓకే అప్పట్లో అలా కాదు ఒక విమానంలాగా కిందకు వచ్చేసేది మళ్ళీ దాన్ని అది విమానంలాగా రావడానికి ఎయిర్లోకి వచ్చిన తర్వాత బాగా మరి ఎయిర్ రెసిస్టెన్స్కి హీట్ పెరిగి రెండు వేలు మూడు వేల డిగ్రీలు సెంటిగ్రేడ్ దాకా హీట్ అయిపోయి అంత హీట్లో ఏ మెట్లయినా కరిగిపోద్ది కాబట్టి దాని కింద ఏం చేసేవాళ్ళు అంటే మొత్తం బాడీకి టైల్స్ అంటించి ఉండే సిరామిక్ టైల్స్ ఫస్ట్ది ఏమోనో లాంచ్ అవుతుండగానే ఎక్స్ప్లోర్ అయిపోయింది సో దాంతో అది ఛాలెంజర్ అది అది షటిల్ ప్రాబ్లం కాదు లాంచింగ్ ప్రాబ్లం ఓకే దాంట్లో మన వాళ్ళు ఎవరు లేరు అంటే మన అంటే ఇండియన్ బాండ్ ఎవరు లేరు అమెరికన్ యాస్ట్రోనాట్స్ వాళ్ళు వాళ్ళు దిస్ సఫర్డ్ తర్వాత రెండు వేల మూడుకు వచ్చేసరికి కొలంబియా అనే షటిల్ దాని పేరు కొలంబియాని పెట్టారు వీళ్ళు అంతా యాక్టివిటీ పూర్తి చేసుకుని రీఎంట్రీ టైంలో బాగా వేడయ్యి కొన్ని టైల్స్ ముందే లేచినాయి అన్న సంగతి వీళ్ళకి తెలియక ఎక్కడైతే టైల్స్ లేచి లాంచింగ్ టైంలో లేచిన టైల్ ఎవరు అబ్జర్వ్ చేయలేదు దానికి చేయగలిగిందేం లేదు ఇక అది అది మళ్ళీ వెళ్ళి ఎంటర్ అయ్యేటప్పుడు కరెక్ట్గా ఆ స్పాట్లో మీకు హీట్ ఎక్కుదు కదా ఎంత హీట్ అంటే మెటల్ కరిగిపోయేంత హీట్ ఎక్కువది కాబట్టి ఇది మొత్తం క్రిపుల్ అయిపోయి ఆ మొత్తం క్రూ చనిపోయారు ఓకే అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఇంకా మనకొద్దు ఈ స్పేస్ షటిల్ ప్రోగ్రామ్ని మనం డిస్కంటిన్యూ చేద్దాం ఇది టూ థౌజండ్ లెవెన్ వరకు దాంతో చేసి తర్వాత డిస్కంటిన్యూ చేశారు వచ్చినప్పుడు రెండు వేల పై నుంచి కిందకు వచ్చేటప్పుడు అది ల్యాండ్ అవటానికి అంటే మన మన అట్మాస్ఫియర్లో ఒక యాభై కిలోమీటర్లు వచ్చారనుకోండి అక్కడి నుంచి ఇంకా ఎయిర్ స్టార్ట్ అవుతుంది ఇంకా దగ్గరకు వచ్చి దగ్గరకు వచ్చి మీరు నలభై ముప్పై కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్లు హైట్కి వచ్చారనుకోండి ఎయిర్ బాగానే ఉంటుంది దీని స్పీడ్కి ఉన్న ఎయిర్కి ఇది హీట్ ఎక్కుది ఎంత హీట్ ఎక్కుద్ది అంటే అది మెటల్ బాడీ డైరెక్ట్గా రావాలని ట్రై చేసి కరిగిపోద్ది ఓకే మరి అదే మన ఉల్కలంచి వస్తాం మనం ఎక్కడి నుంచో ఏదో పెద్ద బాడీ ఈ రూమ్ అంత స్టోను మన వైపు వచ్చింది అనుకోండి ఆ ముప్పై నలభై కిలోమీటర్ల దగ్గర ఎంత వేడెక్కుద్ది అంటే అది కాలిపోయి బూడిదైపోయింది అదే మనకి కనపడింది ఆ మీటియర్ అంటే ఆ వల్క్ అంటే సో అలా కనుక మీరు అన్కంట్రోల్డ్గా ఏం ప్రొటెక్షన్ లేకుండా ఎయిర్లోకి ఎంటర్ అయితే విత్ హై స్పీడ్స్ అదే జరుగుద్ది కొలంబియా అనే షటిల్ అలా జరిగి దాంట్లో కల్పనా చావల కూడా ఉంది వన్ ఆఫ్ ద యాస్ట్రోనాట్స్ ఆ తర్వాత వీళ్ళు స్పేస్ షటిల్ అనేది ఉద్దేమో స్పేస్ షటిల్తో మనం హెవీ ఎక్విప్మెంట్ తీసుకెళ్లాల్సిన అవసరం అయిపోయింది ఆ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయింది ఇక మనం మనుషుల్ని తీసుకెళ్ళగలిగితే చాలు వాళ్ళకి కావాల్సినటువంటి ఫుడ్ అలాంటి కన్జ్యూమబుల్స్ సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఏదైనా ఉంటే అవి తీసుకెళ్తే సరిపోద్ది బేసిక్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ద స్పేస్ స్టేషన్ పూర్తి అయిపోయింది ఆ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కాబట్టి వాళ్ళు దాన్ని రిటైర్ చేద్దాం అనుకుంటున్నారు ఐ థింక్ స్లోగా అది ఫేజ్ అవుట్ చేసుకున్నారు చేస్తూ చేస్తూ ఏం చేశారు మరి దానికి ఆల్టర్నేటివ్ ఏదో ఉండాలి కదా మేము నాసా తరఫున మేము చేయము డైరెక్ట్గా రెండు ప్రైవేట్ ఏజెన్సీస్కి ఇస్తాము అన్నారు అలా ఎక్స్ వచ్చింది అలా బోయింగ్ వచ్చింది అలా సిఆర్ఓ కూడా కంప్లీట్ చేసింది కానీ సిఆర్ఎ ఇవ్వలేదు సిఆర్ఆ స్పేస్ కార్పొరేషన్కి ఆ అవార్డు దక్కలేదు ఇద్దరే కావాలి కాబట్టి వీళ్ళిద్దరు సెలెక్ట్ అయ్యారు వీళ్ళిద్దరూ ట్రై చేస్తూ ట్రై చేస్తూ మరి ఎక్స్ బాగానే చేస్తుంది వాళ్ళు ఎయిత్ క్రూ నైన్త్ ట్రిప్కు రెడీ అవుతున్నారు వాళ్ళు అన్ఫార్చునేట్లీ స్టార్ అన్నారు అంటే బోయింగ్ వాళ్ళు ఏంటి ఒక్కసారి అన్మ్యాండ్ వెళ్ళగలిగి రాగలిగారు దాంట్లో కూడా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి ఇప్పుడు మ్యాండ్ ఫస్ట్ టైం ఫస్ట్ టైం కాబట్టి టెస్ట్ ఇంజనీర్స్గా వీళ్ళిద్దరు వెళ్ళారు వీళ్ళ దాంట్లో స్పేస్ ఎక్స్ దాంట్లో మ్యాండ్గా చాలా సార్లు వెళ్ళారు నైన్ అంటే వన్ ఆర్ టూ టైమ్స్ వెళ్ళుంటారు దాంతో ఈ ఫేవరేట్ సిస్టమ్ వర్క్స్ మీకు అంతా బాగానే ఉందనుకోండి మీరు పైకి వెళ్ళేటప్పుడు అంటే రాకెట్ పార్ట్ అయిపోయిన తర్వాత మీరు మీ అంతటా మీరు నావిగేట్ చేసుకుంటూ మీరు ఆ స్పేస్ స్టేషన్ని ఫాలో అయ్యి స్పేస్ స్టేషన్ దగ్గరకెళ్ళి స్పేస్ స్టేషన్కి మీరు అనుకున్న పోర్ట్లో మీరు అటాచ్ కాగలగాలి ఇవన్నీ ఎంత స్పీడ్లో జరుగుతున్నాయి అంటే ఇరవై ఎనిమిది వేల కిలోమీటర్ల పర్ అవర్ స్పీడ్లో జరుగుతున్నాయి ఇవి ఓకే అంటే మీకు మనం బుల్లెట్ ట్రైన్ చూసినా ట్రై సినిమా కూడా రెండు బుల్లెట్ ట్రైన్లు వెళ్తూ పక్క పక్కన వెళ్తూ మీరు మేనేజ్ చేయాలంటే ఎంత కష్టం అవి రెండు సింక్ అయిన తర్వాత ఈ మాడ్యూల్ దగ్గరగా జరిగి దగ్గరగా జరిగి దానికి లాక్ అవుద్ది లాక్ అవుద్ది అది ప్రూవ్ చేశారు స్టార్ లైనర్కి కూడా ప్రూవ్ చేశారు అయితే మొన్న వీళ్ళు వెళ్ళినప్పుడు ఈ ఈ థ్రస్టర్స్ ప్రాబ్లం వల్ల కంట్రోల్ సిస్టమ్స్ ప్రాబ్లం వల్ల వీళ్ళకి ఒక వన్ అవర్ ఎక్స్ట్రా పట్టింది ఏది ఆ స్పేస్ స్టేషన్ని పట్టుకోవడానికి స్పేస్ స్టేషన్ ఫాలో కావడానికి దానికి దగ్గరకి వెళ్ళడానికి దాన్ని డిస్టర్బ్ చేయకుండా డాక్ అవడానికి వన్ అవర్ ఎక్స్ట్రా పెట్టింది వీళ్ళకి ఒకవేళ డాక్ అవ్వకపోయి ఉంటే ఏమై ఉండేది అది ప్రాబ్లమే కదా అప్పుడు డాక్ అవ్వకపోతే మీరేం చేయాలి మీ మాడ్యూల్ని స్లో చేసేసుకోవాలి స్పేస్ స్టేషన్ వెళ్ళిపోనివ్వాలి ముందుకి ఇక మీరు కిందకి రావాలా పైకి రావాలా అనేది డిబేట్ సాధ్యమవుతుంది వితౌట్ రాకెట్ అంటే ఈ స్పేస్ మాడ్యూల్ అనేది మనం ఎక్కడి నుంచి పంపింది స్టేషన్ అనేది అక్కడ పైన ఉంది అవును మనం స్టేషన్కి వెళ్ళి స్టేషన్కి ఆ పోర్ట్లో ఆ విండోలో మనం లాక్ అవ్వాలని చూస్తున్నాం కుదరట్ల మనకి అప్పుడు ఏం చేస్తాం వాళ్ళు వెళ్ళిపోతారు మనం ఆగుతాం ఇట్స్ ఎ ఫెయిల్డ్ అటెంప్ట్ ఇక అప్పుడు ఏం చేయాలి కిందకు రావాలి కిందకు రావడానికి కూడా ఒక సీక్వెన్స్ ఉంటుంది అంటే మీరు సడన్గా ఏదో కిందకు రావటం అంటే కిందకు రావటం అని కాదు మళ్ళీ భూమి చుట్టూ తిరుగుతూ 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 నిదానంగా ఆల్టిట్యూడ్ తగ్గించుకుంటూ ఒక పాయింట్లోకి వచ్చిన తర్వాత మనం ఇక్కడ కనుక మనం ఎంటర్ అయితే ఎయిర్లోకి మనం అనుకున్న ఆ న్యూ మెక్సికో వైట్ శాండ్స్ అనే ఫీల్డ్స్కి వెళ్తాం ఓకే ఆ లెక్కలన్నీ ఉంటాయి ఇప్పుడు ఇదే ఇదే స్టార్ లైనర్ని రేపు మనం అన్మ్యాండ్గా తీసుకురావాలంటే ఒకసారి తీసుకొచ్చారు కదా ఫస్ట్ ఫస్ట్ టెస్ట్లో ఎవరు లేకుండానే పైకి వెళ్ళింది ఎవరు లేకుండా డాక్ అయింది ఎవరు లేకుండా తిరిగి వచ్చింది సో ఆ ప్రాసెస్ అయితే ఎస్టాబ్లిష్ అయింది ఇప్పుడు కూడా అదే పద్ధతిలో తీసుకొద్దామని అంటున్నారు అయితే ఇప్పుడు కొత్త ప్రశ్న ఏంటంటే మీరు వెళ్ళేటప్పుడు మీరు అక్కడ డాక్ అయ్యేటప్పుడే మీకు త్రస్టర్స్ సరిగ్గా పనిచేయలేదని కదా అప్పుడు సమస్య అంతా మరి తిరిగి వచ్చేటప్పుడు మాత్రం అంత జాగ్రత్తగా పనిచేస్తాయని గ్యారెంటీ ఏముంది ఓకే ఒకవేళ అలా పనిచేయలేదు అనుకోండి మనం అనుకున్న పాతలో అనుకున్న విధంగా కిందకు రాలేకపోయింది అనుకోండి మరొప్పు ఏమోది స్కై ల్యాబ్ లాగా ఇది ఇంకో డేంజర్ అవుతుంది కదా ఇప్పుడు వాళ్ళ వాళ్ళ ముందున్న ప్రశ్న మనతో మాట్లాడని ప్రశ్న అది ఓకే వేరే దాంట్లో పంపించి అది తీసుకొచ్చేలా అలాగే ఉంచేయాలా దాన్ని ఉంచడానికి అవకాశం లేదు వాళ్ళ నుంచితే మళ్ళీ వీళ్ళని తీసుకురావడం కూడా కష్టమే వాళ్ళని ఇప్పుడు సపోజ్ వీళ్ళు ఫిబ్రవరిలో వెళ్ళాలి అనుకున్నప్పుడు సెప్టెంబర్లో ఇంకొక స్పేస్ఎక్స్ ట్రిప్ ఉన్నప్పుడు దానికంటే ముందు దీన్ని అండాక్ట్ చేయాలి కదా అంటే అక్కడ ఒకటే కాదు పోర్ట్లు ఎక్కువ ఉండవు అంటే ఉంటాయి అంటే వీళ్ళు వీళ్ళు అనుకున్న పోర్ట్లు అడిషనల్ పోర్ట్స్ ఉన్నప్పటికీ ఒక పోర్టుని వీళ్ళు యూజ్ లేకుండా దీన్ని ఎందుకు అక్కడ పెట్టుకుంటారు ఫస్ట్ ఏం చేస్తారు స్టార్ లైనర్ని డిటై అంటే ఫోర్ నుంచి డీలింగ్ చేసేసి అది చేయాల్సిన విధంగా చేసి జనరల్గా ఏం చేస్తారంటే లాస్ట్ టైం స్టార్ లైనర్కి ఏం చేశారు అన్మ్యాండ్గా వెళ్ళింది స్పేస్ స్టేషన్గా డాక్ అయింది డాక్ అయిన తర్వాత ఏదో రెండు రోజులు మూడు రోజులు అక్కడ ఉంది దాంతో పెద్దగా చేసేది ఏం లేదు ఏదో కొద్దిగా కార్గో తీసుకెళ్ళి ఉంటారు మెటీరియల్ ఏదైనా తీసుకెళ్తే వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకుని ఉంటారు లోపల ఉన్నవాళ్ళు తర్వాత దాన్ని డీలింక్ చేస్తారు డీ డీపోర్ట్ చేసినప్పుడు సడన్గా అదేం మన వైపుకు రాదు తొంభై సార్లు తిరిగి భూమి చుట్టూ తనను తను స్టెబిలైజ్ చేసుకుంటూ స్లోగా భూమి వైపు వస్తుంది అదే భూమి వైపుకు రాగలగడానికి నైంటీ ట్రిప్స్ వేసింది అది భూమి చుట్టూ అంటే ప్రతి తొంభై నిమిషాలకు ఒకసారి తిరుగుతుంది అంటున్నాం కదా అది స్టేషను స్పేస్ స్టేషను ఇలాంటివి స్లోగా స్లో అవ్వాలి స్లో అవ్వాలి అంత స్పీడ్ వెళ్ళాల్సిన అవసరం లేదు ఇంకొద్దిగా దగ్గరికి వస్తే దగ్గరకు వస్తే దగ్గరకు వస్తే ఇటు ఆల్టిట్యూడ్ కూడా పడిపోవచ్చు కాబట్టి దగ్గరకు వస్తూ దగ్గరకు వస్తే ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ వచ్చినప్పుడు అక్కడ నుంచి వీళ్ళ ల్యాండింగ్ పాయింట్ ఎక్కడో చూసుకుని ఆ ల్యాండింగ్ పాయింట్కి మళ్ళీ అదే గైడ్ చేసుకోవాలి అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటుందా దాంట్లో అంటే ఆన్బోర్డ్ కంప్యూటర్స్ అని అంటాం మనం ఓకే ఇదంతా కూడా అటానమస్గా జరుగుతుంది అటానమస్గా జరగటం అంటే ఏంటంటే ఇప్పుడు మనం విమానం ఎక్కాము విమానం చాలా దూరం వెళ్ళే విమానాల్లో పైలట్ పద్దాక ఏం చేయడు ఒక హైట్కి వెళ్ళిన తర్వాత క్రూజింగ్ క్రూజ్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు నిజంగా ఫ్లైట్ ఫ్లైట్లు పెద్దగా చేయడానికి ఏమి ఉండదు అదర్ దెన్ లుకింగ్ ఎట్ ద బోట్స్ స్క్రీన్లు చూస్తూ ఏదన్నా వీళ్ళకన్నా కొత్త సమాచారం ఉందా ఎయిర్ బబుల్స్ ఉన్నాయా వాతావరణంలో టర్బులెన్స్ ఉందా అలాంటివి వాచ్ చేసుకోవటమే కానీ వీళ్ళేదో మన కారు లాగా తిప్పుకుంటూ కూర్చునేది ఏముండదు దాన్ని ఏమంటాం మనం ఆటో పైలట్ మోడ్లో పెట్టారు అంటాం క్రూజ్లో పెట్టారు అంటాం క్రూజ్ అంటే వీళ్ళ ఇంటర్ఫిరెన్స్ తక్కువ ఉంటుంది అది చేయాల్సి చేస్తుంటుంది ఇవి కూడా అంతే అటానమస్ అంటే ఏంటంటే ఆన్ బోర్డు వీళ్ళుకున్నటువంటి ముందుగానే ప్రోగ్రామ్ చేసిన విధంగా ఆ కంప్యూటర్ ఆ ఇన్స్ట్రుమెంట్స్ని మేనేజ్ చేసుకుంటుంది అక్కడ నుంచి డేటా గ్రౌండ్ స్టేషన్స్కి వస్తుంది గ్రౌండ్ స్టేషన్ నుంచి ఏమన్నా కరెక్షన్స్ పంపాలి అనుకుంటే దానికి పంపాలి ఓకే పంపాలి బట్ బట్ ఇవన్నీ ఐ థింక్ అది మామూలుగా ఉన్న పరిస్థితుల్లో నావిగేషన్ అది కష్టం కాదు వీళ్ళకి ప్రాబ్లం ఎక్కడ వస్తుంది సపోజ్ దీన్ని ఏదో మనం కొద్దిగా అటు ఇటు తిప్పాలని చూస్తున్నాం ఓరియంటేషన్ మార్చాలని చూస్తున్నాం స్పీడ్ పెంచాలని చూస్తున్నాం స్పీడ్ తగ్గించాలని చూస్తున్నాం అలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ చిన్న చిన్న రాకెట్స్ అంటున్నామే కంట్రోల్ రాకెట్స్ అంటున్నామే ఆర్సిఎస్ అవి చేయాలి ఓకే ఇప్పుడు గాల్లో ఉంది ఇది దీన్ని మనం కొద్దిగా రొటేట్ చేయమంటున్నాం కొద్దిగా ఎలివేషన్ మార్చమంటున్నాం ఎవరు చేయాలి వాటి చుట్టూ ఉన్న చిన్న చిన్న రాకెట్స్ని ఏ రాకెట్ని ఫైర్ చేస్తే నీకు ఆ కరెక్షన్ వస్తుందో ఆ రాకెట్ ఫైర్ అవుద్ది ఓకే ఆ రాకెట్ ఫైర్ అవ్వడానికి ఆ చిన్న రాకెట్కి ఫ్యూల్ ఆక్సిజన్ వెళ్ళాలి అదే కదా ఇప్పుడు ప్రాబ్లం ఓకే హీలియం ప్రెషర్ తగ్గింది అన్నారు మనం అనుకున్న ఆ థ్రస్ట్లో కరెక్ట్ మనం అనుకున్నంత ప్రెషర్ క్రియేట్ అవ్వట్లేదు అనుకోండి మనం చెప్పినట్టు వింది అది మనం చెప్పినట్టు వినకపోవడానికి ఆ ప్రాబ్లం కొద్దిగా పెద్ద ప్రాబ్లం అనుకోండి ఒక డిగ్రీ అటు ఇటువంటి అక్కడికి వెళ్ళిద్ది మనం అనుకున్న మెక్సికోకి బదులుగా ఏ టెక్సెస్కి వచ్చేస్తుంది ఇంకేదైనా క్రాష్ అవుతుంది క్రాష్ అవ్వచ్చేమో డిపెండింగ్ ఆన్ వాట్ హ్యాపెన్స్ ఇప్పుడు ఈ ఇరవై ఎనిమిది త్రస్టర్స్లో ఏది ఎలా పనిచేస్తే ఏమవుద్ది అనేది ఆ పనిచేసే ను బట్టి ఉంటుంది అది వీళ్ళు ఏమంటున్నారు అన్నీ బాగానే ఉన్నాయి అది ఎక్సెప్ట్ వన్ ఆర్ టూ అని ఇప్పుడు లేటెస్ట్ చెప్తున్నారు మనం పోయినసారి మాట్లాడుకున్నప్పుడు ఇరవై ఎనిమిదిలో ఇరవై నాలుగు బాగానే ఉన్నాయి ఒక నాలుగు ప్రాబ్లం ఉంది అన్నారు ఆ నాలుగు ఎప్పుడు ఆపరేషన్లోకి వస్తాయో అప్పుడు అది ప్రాబ్లమే కదా అంతే ఆ నాలుగుతో అవసరం పడలేదనుకోండి మీకు పడకుండానే మీరు ప్రోగ్రామ్ చేసుకుని ఈ ఇరవై తోటే మేనేజ్ చేసుకునే పద్ధతి ఏమైనా ఉందనుకోండి దే కుడ్ డన్ ఇట్ అది చేయలేకపోయారంటే ఏదో ప్రాబ్లం ఉన్నట్టే కదా వీటిలో ఏదో ఒకటో రెండో క్రిటికల్ వీళ్ళకి అవసరం అవుతుంది అవసరం అవుతుంది సరైన ట్రస్ట్ క్రియేట్ చేయలేదనుకోండి మరి ప్రాబ్లమే కదా కాబట్టి ఇప్పుడు అన్మాండ్ స్టార్ లైనర్ కిందకు వచ్చిన మాట వాస్తవం కింద ల్యాండ్ అయిన మాట వాస్తవం అది ఇరవై రెండులోనే జరిగింది అదంతా ఒకప్పుడు బాగానే ఉంది అనుకున్నారు ఇప్పుడు అలాగే జరుగుద్దా మేబీ మేబీ నాట్ జరుగుతుంది అని బోయింగ్ వాళ్ళు చెప్తారు నాసా వాళ్ళు కూడా దాని వరకు నమ్ముతున్నారు ప్రస్తుతానికి అంటే వాళ్ళు టెస్ట్ ఇక్కడ గ్రౌండ్లో చేసిన టెస్ట్ రిజల్ట్స్ని బట్టి ఆ సిమ్యులేషన్స్ని బట్టి మిలియన్స్ ఆఫ్ సిమ్యులేషన్స్ చేశారు పాప వాళ్ళు ఈ రెండు నెలల నుంచి అదే చేస్తున్నారు ఏదో ఒక సీక్వెన్స్లో ఈ థ్రస్టర్స్ పనిచేస్తాయి వీళ్ళకి కావాల్సిన సీక్వెన్స్లో థ్రస్టర్స్ పనిచేస్తాయి సేఫ్గా వీళ్ళు అనుకున్నట్టుగానే న్యూ మెక్సికోలో ఆ వైట్ శాండ్స్ అనే దగ్గరే ల్యాండ్ అవుద్ది అనే అష్యూరెన్స్ వీళ్ళకి ఉంది ఓకే అది జరిగితే సెవెంటీ పర్సెంట్ సక్సెస్ అయినట్టు అనుకో అది కూడా మనకి టెస్ట్లో భాగమే కాకపోతే అన్మ్యాండ్గా జరిగింది అది మ్యాన్గా వెళ్ళి అన్మ్యాండ్గా దిగుతుంది జరిగింది అంటే మళ్ళీ ఇంకొకసారి స్టార్లు అయినారు మ్యాండ్ మిషన్ చేయాల్సి ఉంటుంది ఓకే మళ్ళీ ఆస్ట్రోనాట్స్ని ప్రూవ్ చేసుకోవడానికి చేసుకోవాలి మరి ఎందుకంటే రేపు మనం అది అన్మాండ్ వచ్చినంత మాత్రం అన్న రేపు రియల్ యాస్ట్రోనాట్స్ని పెడితే మళ్ళీ ఎట్ట ఏదైనా జరిగింది అనుకోండి రిస్క్ కదా కాబట్టి ఐ థింక్ బోయింగ్ ఈ ప్రోగ్రాంలో కంటిన్యూ అవుద్ది నా ఉద్దేశం ఓకే అంతకంటే నాసాకి ఆప్షన్స్ లేవు రైట్ ఇప్పుడు ఎవరైనా మూడో వాడిని తీసుకొచ్చి మనం వాళ్ళకి ఏదైనా చేద్దామన్నా కానీ వాళ్ళు ఇదంతా చేయడానికి ఫైవ్ సిక్స్ ఇయర్స్ పడితే ఈ ఫైవ్ సిక్స్ ఇయర్స్లో ఐఎస్ఎస్ మొత్తాన్ని డీకమిషన్ చేయాలి దాన్ని వేరే ఎక్కడో ఒక సముద్రంలో పడేలాగా చూడాలి అని అది ఆల్రెడీ ఇలానస్ వాళ్ళకి స్పేస్ఎక్స్ వాళ్ళకి ఆ కాంట్రాక్ట్ ఇచ్చి ఉన్నారు నాసా వాళ్ళు సో అంటే మనం చివరికి వచ్చాం చివరిలో అన్ఎక్స్పెక్టెడ్గా ఈ ప్రాబ్లం వచ్చింది అలా చూడాలి మనం ప్రస్తుతానికి స్పేస్ ఎక్స్ రోబస్ట్గానే ఉంది కాబట్టి లేదనుకున్న స్పేస్ స్పేస్ఎక్స్ వాళ్ళు చేయగలుగుతారనే కాన్ఫిడెన్స్ అందరిలో ఉంది అవసరమైతే వీళ్ళే వెళ్ళి రావటం వీళ్ళే ఇంకా ఎడిషనల్ ట్రిప్స్ వేయటం స్టార్లైన లేదనుకుని ఈ ప్రోగ్రామ్ని కంప్లీట్ చేయటం రైట్ అయితే ఇక్కడ ఇంకొకటి కూడా ఉందండి ఇక రెటెండెన్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే అమెరికా అమెరికా సైడ్ నుంచి రెటెండెన్సీ మాట్లాడుతున్నాం మనం గాడ్ ఫర్ బిడ్ మనం అనుకున్న టైంకి ఎక్స్ రెడీ కాదు ఇది రెడీ కాదు ఏదో ఇష్యూ వచ్చిందన్నారు అనుకోండి దీనికి రియల్గా ఇంకో ఆల్టర్నేటివ్ ఉంది రష్యన్స్ ఉన్నారు కదా సోజజ్ ఉంది కదా వాళ్ళు వెళ్ళి వస్తూ ఉంటారు కదా అయితే వీళ్ళ పోర్టు వేరు వాళ్ళ పోర్టు వేరు ఇప్పటికీ రన్ అవుతుంది వాళ్ళు ఉంటారు వాళ్ళు వెళ్తారు వాళ్ళు వస్తారు అందరూ కలిసే ఉంటారు కదా అందరూ కలిసే ఉంటారు ఎవరు ఎక్స్పీరియన్స్ వాళ్ళు చేసుకుంటారు ఇట్స్ లైక్ ఎ టీమ్ ఎఫర్ట్ టీమ్ ఎఫర్ట్ కాబట్టి నిజంగా అక్కడున్న అక్కడున్న యాస్ట్రో యాస్ట్రోనాట్ని కాస్మనాట్ని కిందకి తీసుకురావడానికి డేంజర్ లేదు సరే మనం తీసుకొచ్చే క్రమంలో ఆ స్పేస్ క్రాఫ్ట్కి ఏదన్నా అయితే అది వేరే విషయం అది మనం గతంలో రెండుసార్లు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉందన్నాను చూసారా అలా అంతకుముందు యాక్చువల్గా చంద్రుడి మీదకి వెళ్ళి తిరిగి రావాలని ట్రై చేసిన ఒక మాడ్యూలు అపోలో థర్టీన్ అంటారు అది కూడా ఇలాగే ప్రాబ్లం అయింది వచ్చేటప్పుడు ప్రాబ్లం అయింది సిస్టమ్స్ పని చేయలేదు వాళ్ళు అంతా ఫ్రీజింగ్ కండిషన్లోకి వెళ్ళిపోయారు మళ్ళీ ఏదో చేసి మొత్తం మీద సాల్వ్ చేసి వాళ్ళు సేఫ్గా ల్యాండ్ అయ్యారు సేఫ్గానే రికవర్ చేశారు ఓకే కానీ బాగా టెన్షన్ ఫీల్డ్ మిషన్ అది అంటే ఫెయిల్ అయింది అనుకున్నది సక్సీడ్ అయింది చివరిలో చివరిలో అప్పుడు కూడా ఓకే అప్పుడు కూడా ఇది ఇదేంటంటే మనం ఈ ఎక్స్పీరియన్సెస్లో నుంచి స్టార్ లైనర్ చాలా నేర్చుకునే ఉంటుంది స్పేస్ ఎక్స్ బాగానే నేర్చుకుంటుంది అయినా సరే అంత రిస్క్ తీసుకోవాల్సిన అవసరం నాసాకు ఉండదు అంటే ఇప్పుడు రష్యా వాళ్ళని కనుక మనం అడిగితే మన పరువు పోతుందన్న ఉద్దేశంతో పుట్టి సొంత వ్యవహారాలు చూస్తున్నట్ట ఫస్ట్ ఫస్ట్ మనకి రిటెండెన్సీ ఉంది కదా మనం అంటే యుఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో బోయింగ్ వర్సెస్ ఎక్స్ ఇవాళ బోయింగ్కి కొద్దిగా ఇబ్బంది ఇండైరెక్ట్గా యుఎస్ కూడా ఇబ్బంది అసలు ఈ రెండు కాదు మనం రష్యన్స్ అడుగుతా అనుకోండి అది ఇంకొక లెవెల్లో ఇబ్బంది కదా అది ఇంకొక లెవెల్ ఇబ్బంది కదా అంత దూరం రాదు రావాల్సిన అవసరం లేదు కాబట్టి అంటే సాధారణంగా అంతరిక్షం లాంటి వాటిలో అన్ని దేశాలు కలిసి పని చేసుకోవాలంటుంటారు కదా మంచిదే కానీ మరి ఎవరు ముందు వెళ్ళారు ఎవరు వెనకెళ్ళారు ఎవరిని ఎవరు తీసుకొచ్చారు ఇవన్నీ కూడా కౌంట్ అవుతాయి కదండి అంతర్జాతీయ బిలియన్స్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ బిజినెస్ ఉంది దీనికి అటాచ్డ్గా దీనికి కనెక్టెడ్గా కాబట్టి ఇప్పుడు అమెరికన్ కంపెనీస్ అమెరికన్ కంపెనీస్ మధ్యలో ఒక రకమైన ప్రాబ్లం ఈ రెండు ఫెయిల్ అయినవి మేము రష్యన్ సెల్ పడిగామనేది అది ఎక్స్ట్రీమ్ కండిషన్ అయిపోద్ది ఈ సునీత విలియమ్స్ ఇప్పుడు ఈ మొత్తం ఫిబ్రవరి దాకా అక్కడే ఉండటం ఖాయం అనుకోవచ్చా లేదా ఈ లోపు ఇంకేదన్నా అవకాశం ఉంటుంది ఈ లోప అవకాశం లేదు వాళ్ళు ఫిబ్రవరి వరకు ఉండాల్సి వస్తుందని నేసా ఆల్మోస్ట్ ట్వంటీ డేట్ కూడా ఇచ్చేసారు వాళ్ళు ఫిబ్రవరి అని కాబట్టి ఫిబ్రవరి వరకు ఉంటారు వాళ్ళు హెల్త్ పరంగా ఏముండదు 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 ఇప్పుడు వాళ్ళు లోపల వాళ్ళు ఎలా ఉన్నారు వీళ్ళు వెళ్ళిన వాళ్ళు ఎలాగే ఉంటారు వీళ్ళు ఎంత టూ మంత్సే కదా ముందు హండ్రెడ్ ప్లస్టేజ్ ఉంది కదా కాబట్టి అదేం అది ఇబ్బంది కాదు అంటే ఒక ప్రచారం ఏం అంటే అక్కడ ఏజ్ పరంగా ఇంపాక్ట్ ఎదువరకటితో పేల్చుకుంటే ఆ రోజుల్లో ఆవిడ వయసుకి ఇవాళకి ఉన్నటువంటి తేడా ప్లస్ అక్కడ గ్రావిటీ ఉండకపోవడం వలన కిడ్నీస్ ఎఫెక్ట్ అయ్యి దాని ఇంపాక్ట్ కళ్ళుకి దెబ్బతింటున్నది అన్నటువంటిది ఒక ప్రచారం అండి స్పెసిఫిక్గా ఆమె హెల్త్ కండిషన్ నాకు తెలియదు కానీ జనరల్గా ఏం జరుగుతుందంటే మనం ఆల్మోస్ట్ జీరో గ్రావిటీలో ఉన్నాం జీరో కాదు కానీ వెరీ రెడ్యూస్డ్ మైక్రో గ్రావిటీలో ఉన్నాం ఉన్నాం అనుకోండి అప్పుడు ఏమవుద్ది వీళ్ళకి బాడీ మీద డెఫినెట్గా మజిల్ లాస్ ఉంటుంది మన కండరాలు తగ్గుతాయి మన బోన్ డెన్సిటీ తగ్గుద్ది కాబట్టి వీళ్ళు రోజు మీద కనీసం ఒక రెండు గంటలు ఫిజికల్ ఎక్సర్సైజ్లోనే ఉంటారు ఉంటారు రెండోది బ్లడ్ మనం హార్ట్కి తల దగ్గరగా ఉంది కాబట్టి తలకు ఎక్కువగా పంపింగ్ ఉంటుంది కంపేర్ టు రెస్ట్ ఆఫ్ ద బాడీ దాంతో ముఖం అంతా కూడా కొద్దిగా ఫ్లఫీగా ఉంటుంది అంటే తలలోకి ఎక్కువ బ్లడ్ వెళ్తుంది మరి నిజంగా డాక్టర్స్ దాని మీద కామెంట్ చేయాలి అలా సస్టైన్డ్గా ఒక పర్సన్కి విత్ రెస్పెక్ట్ టు ఏజ్ అలా జరిగితే సునీత గారి మీద ఎలాంటి ఎఫెక్ట్ ఏమన్నా ఉంటుంది అని అనుకున్నప్పుడు ఆమెను క్లియర్ చేసిన డాక్టర్స్ కూడా కన్సిడర్ చేసి ఉంటారు కదా ఈ మిషన్కి ఇన్ని రోజులు అనుకోలేదు కదా వారం టు నలభై ఐదు రోజులు అని కదా అని మనం అంటున్నాము బట్ మీకు బ్యాండ్ ఎప్పుడు ఉంటుంది కదండి ఇప్పుడు మనం టెన్ సెంటీమీటర్స్ అంటే ఇంజనీరింగ్ లో టెన్ సెంటీమీటర్స్ ఏ ఉండదు ప్లస్ఆర్ మనీస్ అని రాస్తాం ఇమీడియట్గా మీరు పంపింది ఎయిట్ డేస్ అనుకున్నా కానీ మాక్సిమం ఏనాడు సెవెన్ మంత్స్ ఈ మాడ్యూల్ పని చేస్తే ఏ ఏదైనా టెక్నికల్ డిఫికల్టీ వస్తే సెవెన్ మంత్స్ వరకు ఈ మాడ్యూల్ కూడా రెడీనే ఇది సెవెన్ మంత్స్ పనిచేస్తా కాబట్టి ఐ థింక్ అవన్నీ ఫ్యాక్టర్ చేసేసి ఉంటారు ఓకే చేసేసి ఉంటారు ఒకవేళ చేయకపోతే అదర్ దెన్ సర్జరీ ఇంకేదన్నా అవసరం అయితే వీళ్ళకి మందులు కానీ ఫుడ్ కానీ రొటీన్ కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ అవన్నీ కూడా మేనేజ్ చేసే అవకాశం ఉంది ఓకే ఓకే అవన్నీ మేనేజ్ చేసే అవకాశం నోత్రమాన్ అని ఇంకొక కంపెనీ ఉంది వాళ్ళు కార్గో తీసుకెళ్తారు కార్గో తీసుకొస్తారు తీసుకురారు తీసుకెళ్తారు వీళ్ళకి కావాల్సిన సప్లైస్ ఏదన్నా కొత్త ఇన్స్ట్రుమెంట్స్ అక్కడ హ్యాండ్ ఓవర్ చేసి బయటకు వస్తారు ఓకే మనిషి వెళ్తారా దాంతోపాటు ఎవరు అన్మ్యాండ్ ఓకే అన్మ్యాండ్ ఇప్పుడు ఫ్యూచర్లో అవసరం అనుకుంటే మళ్ళీ స్టార్ ల్యాండర్ని అన్మ్యాండ్ కార్గోకి కూడా వాడుకోవచ్చు ఓకే ఓకే ఇప్పుడు అన్మ్యాండ్ పార్ట్ ఓకే అయింది అనుకోండి దాన్ని ఇంకో రకంగా వాడుకుంటారు శాల్వేజ్ సిచ్యువేషన్ కాకపోతే మ్యాండ్ మిషన్స్కి పనికి వచ్చే డిటెండెన్సీ లేకుండా పోద్ది రైట్ ఇప్పుడు అది దాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశం కూడా అదర్ దాన్ బోయింగ్ లేదు ఇంకా మీరు కొత్త వాళ్ళకి వాళ్ళకి ఇచ్చే అవకాశం లేదు సో ఈ ఇన్ ఇన్ని ఇన్ని ఇష్యూస్ మధ్యలో ఐ థింక్ ఆమెకు ఫిజికల్గా నా ఉద్దేశం యాస్ట్రోనాట్స్కి ఫిజికల్గా ఏమి డేంజర్ లేదు ఓకే కొంత డిలే ఉంది దానికి సంబంధించినటువంటి సోషలాజికల్ ఫ్యామిలీ అలా ఏదో కొన్ని చిన్న చిన్న ఇష్యూస్ డెఫినెట్గా ఉంటాయి అన్ఎక్స్పెక్టెడ్గా అంతకంటే ఎక్కువ మనం ఊహించుకోవాల్సిన అవసరం లేదు ఈ స్టార్ లైనర్ కూడా అన్మ్యాండ్ సేఫ్గా వచ్చింది కాబట్టి ఈసారి కూడా సేఫ్గా వస్తుంది అనేది ఎక్స్పెక్టేషను అయితే లాస్ట్ టైంకి ఈ టైంకి ఇబ్బంది ఏంటంటే హీలియం ప్రెషర్ లాస్ వల్ల క్లస్టర్స్లో ఎనఫ్ ప్రెషర్ బిల్డ్ కాకపోవటం వల్ల మీరు అనుకున్నట్టుగా రియాక్షన్ కంట్రోల్ సిస్టమ్ సరిగ్గా పనిచేయకపోతే మీరు అనుకున్న వైట్స్ అండ్ ఫీల్డ్స్లో అది అది ల్యాండ్ అవుద్దా ల్యాండ్ కాగల లేదా అనే దాని మీద ఇప్పుడు అంతా కూడా ఇంటర్నల్ ఆ స్టడీ ఉంటుంది అది బోయింగ్ వాళ్ళు కంఫర్టబుల్గా ఉండరు అసలు మేము వాళ్ళని తీసుకొస్తామని కూడా అంటున్నారు కదా మేము ఆస్ట్రోనాట్స్ని కూడా అంటున్నారు కాదులేని నాసా అంటుంది కాదులేని వీళ్ళు వీళ్ళు ఒప్పుకోవట్లేదు వీళ్ళకి ఆ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ సరిపోదు ఇట్ హ్యాస్ బికమ్ ఏ గ్లోబల్ ఇష్యూ అండ్ మోరోవర్ ఇష్యూ అయినా కాకపోయినా కానీ దే డోంట్ వాంట్ రిస్క్ ఈ ఆస్ట్రోనాట్స్ కదా అంతే కదా సో అన్మైండ్ ప్రాబబ్లీ ఇట్ విల్ కమ్ బ్యాక్ సేఫ్లీ ఇది సెప్టెంబర్లో వస్తే స్టార్ లైనరు ఫిబ్రవరి టైంకి మళ్ళీ మనకి స్పేస్ఎక్స్ డ్రాగన్ క్రూ నైన్ ద్వారా వీళ్ళు వెనక్కి వస్తారు రైట్ మరొక ప్రధాన అంశం ఈ చైనా రీసెంట్గా రిలీజ్ చేసినటువంటి సాటిలైట్స్ అయ్యో ఆ తర్వాత డిస్ట్రాయ్ అయ్యి మొత్తం డెబ్బిస్ అంతా కూడా అంతరిక్షంలో ఉంది ఇది మిగతా వాటికి ప్రమాదం అన్నట్టు ఒక చర్చ నడుస్తుంది ఎంతవరకు వస్తుంది రైట్ ఇప్పుడు మనం దీన్ని స్పేస్ జంక్ అంటారండి ఇట్స్ ఇట్స్ ఎ బిగ్ ప్రాబ్లమ్ స్పేస్ జంక్ ఎలా క్రియేట్ అవుద్ది అసలు ఎలాంటి దాన్ని మనం స్పేస్ జంక్ అంటాం న్యాచురల్గానే ఈ యాస్ట్రాయిడ్స్ అన్ని రకరకాల బాడీసు చిన్న బాడీసు స్పేస్లో తిరుగుతూ ఉంటాయి కొన్ని అన్ఎక్స్పెక్టెడ్గా భూ భూమి వైపుకి వస్తూ ఉంటాయి చిన్న సైజ్ అయితే మనం పట్టించుకోము కన్స్టబుల్ సైజ్ అయితే మనం పట్టించుకుంటాం ఇప్పుడు ఈ చిన్న పెద్ద అనేది ఈ స్పేస్లో ఉన్నటువంటి ఆర్బిట్స్లో తిరుగుతున్నటువంటి రకరకాల ఆర్బిట్స్లో తిరుగుతున్నటువంటి సాటిలైట్స్కి తగలకుండా భూమి వైపుకి వచ్చి భూమి వాతావరణంలో ఎంటర్ అయితే మోస్ట్లీ కాలిపోతాయి చిన్నవి దానివల్ల మనం కంగారు ఏం లేదు అవి రోజు జరుగుతూనే ఉంటాయి థౌజండ్స్ మిలియన్స్లో జరుగుతుంటాయి ఏ గివెన్ ఇయర్ అయితే అలాంటి ఒక బాడీ ఏదైనా ఏదో ఒక సాటిలైట్కి తగిలింది అనుకోండి ఆ సెటిలైట్ ఓరియంటేషన్ మారిపోద్ది ఆర్బిట్ మారిపోద్ది అది కింద వైపు రావచ్చు పై వైపు కాదు ఎటు వెళ్ళిద్దో ఇక మనకు తెలియదు బాగా డిస్టర్బ్ అవుతాయి అండ్ సమ్టైమ్స్ బికమ్ కొత్త జంక్ పని చేయని దాన్ని జంక్ అన్నాం అనుకోండి ట్రాష్ అన్నాం అనుకోండి అది అది కొత్త జంక్ అయిపోయింది ఇప్పుడు చైనీస్ కూడా అలాంటి పరిస్థితి ఏం చేశారు వన్ ఆఫ్ ది సెటిలైట్ అది అన్కంట్రోల్డ్గా ఉన్నప్పుడు మీకున్న ఆప్షన్స్ ఏంటి మీరు మీరు దాన్ని పంపగలిగితే సేఫ్గా వేరే ఆర్బిట్లో పంపటం మిగతా ఏ దేశానికి సంబంధించిన సెటిలైట్తోనూ ప్రాబ్లం కాకుండా మీ సెటిలైట్స్తో ప్రాబ్లం కాకుండా మీరు దాన్ని సేఫ్గా బయట వైపు పంపగలిగితే పంపండి అంటే మీ నావిగేషన్ సిస్టమ్స్ పనిచేయాలి అప్పుడు అది ఔటర్ స్పేస్లోకి వెళ్ళిపోద్ది అది అది మా క్రిటికలా నాన్ క్రిటికలా అది ఉన్న పరిస్థితిని బట్టి అప్పుడు మాట్లాడుకుంటారు అది మీరు చేయలేకపోయారు పోనీ కిందకి తీసుకొస్తారా అంటే కిందకి తీసుకొచ్చినప్పుడు అంత పెద్ద సెటిలైట్ని మీరు కిందకి నావిగేట్ చేయడానికి కూడా మీ నావిగేషన్ సిస్టమ్ కరెక్ట్గానే పనిచేయాలి అటు కాకుండా ర్యాండమ్గా వదిలేస్తే ఆర్బిట్స్లో ఉన్న సెటిలైట్స్కి ప్రాబ్లం మీరు ఒక పొరపాటున మీ త్రస్ త్రస్ త్రస్టర్స్ అన్ని ఫెయిల్ అయ్యి మీరు అన్కంట్రోల్డ్గా భూమి మీదకి వచ్చి ఎక్కడో జనం ఉన్న చోట పడ్డారనుకోండి అది ప్రాబ్లం కాబట్టి ఏం చేయాల్సి వస్తుంది మీరు మీ అంచనా ప్రకారం ఈ హైట్లో ఎవరికి ఇబ్బంది లేదనుకున్న ఒక ఆర్బిట్లో దీన్ని ఎక్స్ప్లోర్ చేయాల్సి వస్తుంది పైరో టెక్నిక్స్ వాడి డిజింటిగ్రేట్ చేయాలి నాలుగు పీసులు కాన పది పీసులు కాన వెయ్యి పీసులు కాన అది కూడా యాజ్ పర్ ద ప్రీ డిటర్మిన్ డిజైన్ ఓకే మన ఊరిని అట్ట లక్ష్మీ బాంబులు పేల్చినట్టు కాదు దాన్ని డిజింటిగ్రేట్ చేసి ఆ పీసెస్ వల్ల ప్రమాదం లేదనుకునే ఆర్బిట్స్లో అవి ఉన్నాయి అవి కూడా తిరుగుతున్నాయి నిదానంగా కిందకి పడతాయి భూమి వైపు పడితే భూమి మాస్లో కాలిపోతాయి కాలిపోతాయి భూమికి ఎంత ఆకవు సైజుని బట్టి సైజును బట్టి భూమిలో మనం చెప్పుకున్నాం కదా ఏ మెటల్ అయినా సరే ఈ రీఎంట్రీ దాని అంతా జరిగింది అనుకోండి మీరేం గైడ్ చేయకుండా మోస్ట్లీ కాలిపోతాయి అది ఎక్కడ కాలిపోయిందో కూడా మీకు తెలియదు ఓకే మనకు కొలంబియా యాక్సిడెంట్ అలానే కదా అంత స్పేషిప్ ఎంటర్ అయినప్పుడు ఇక్కడ ఏదో టైల్స్ లేసిపోయి అక్కడ అక్కడ స్టార్ట్ అయిన హీటు మొత్తాన్ని బాడీని క్రిపుల్ చేసేసింది దాదాపుగా నాలుగైదు రాష్ట్రాల్లో పడినాయి ఆ శక్లాలు ఎందుకంటే అప్పటికే కిందకు వచ్చేసింది బాగా అలా కాకుండా ఒక మెటల్ పీసు రీ ఎంటర్ అయింది అనుకోండి అట్మాస్ఫియర్లోకి అది ఏ మెటల్ పీస్ అయినా సరే మోస్ట్లీ వేడెక్కుద్ది కొద్దీ కాలిపద్ది ఓకే కాలిపద్ది అదే ఇంకా పెద్దది ఇప్పుడు వంద కిలోలు రెండు వందల కిలోలు ఐదు వందల కిలోలు సెటిలైటు యాజ్ ఈజ్గా వచ్చేసి కొంత కాలిపోయినా మిగతా మెటల్ అంతా కూడా వండర్లాగా ఎక్కడైనా పడితే ప్రమాదమే కదా కాబట్టి ఆ సైజ్ ఏంటి దాని ఓరియంటేషన్ ఏంటి ఏ స్పీడ్లో అది అట్మాస్ఫియర్లో ఎంటర్ అయింది ఏ ప్లేస్లో ఎంటర్ అయింది ఇవన్నిటి మీద కూడా మనకు కొంత అవగాహన ఉంటే ఓకే అసలు మనకు అవగాహన లేదు ర్యాండమ్గా దాని వచ్చినట్టు అది అది ఫెయిల్ అయింది అన్నారు అనుకోండి ఎవరికైనా ప్రమాదమే అలాంటి సిచ్యువేషన్లో వీళ్ళు పైరో టెక్నిక్స్ వాడి దాన్ని బ్లాస్ట్ చేయాలి ఓకే అనుకుందాం అది వంద పీసులు కాను వెయ్యి పీసులు కాను పది పీసులు కాను వీళ్ళు కంట్రోల్డ్గానే బ్లాస్ట్ అనుకుందాం మరి ఆ మొక్కలన్నీ కూడా ఏదో ఒక ఆర్బిట్లో ఏదో ఒక దాన్ని తగిలే అవకాశం ఉంటుంది అంటే మన మన సాటలైట్స్కి ఆల్రెడీ ఉన్న తలనొప్పులకి ఇంకా ఎక్స్ట్రా తలనొప్పులు యాడ్ అయినాయి ఓకే అది మన సాటలైట్ అనే కాదు ఏదో ఈ ఐఎస్ఎస్ని టార్గెట్ చేస్తున్నారనో లేదంటే ఇంకేదన్నా మన రిమోట్ సెన్సింగ్ సెటిలైట్స్ని టార్గెట్ చేస్తున్నారనో మనం చెప్పలేము వాళ్ళే కూడా వందల సంఖ్యలో ఉన్నాయి సో ఈ ఈ ఆ స్పేస్లో ఎక్స్ప్లోర్డ్ అయిన ఒక సెటిలైటు ఆ శకలాలు దేనికైనా తగలవచ్చు ఓకే దేన్నైనా డ్యామేజ్ చేయొచ్చు అక్కడ ఉన్న చిన్న శకలు యాభై గ్రాములు వంద గ్రాముల మొక్క కూడా ఒక బుల్లెట్ లాగా పనిచేస్తుంది కాబట్టి మీకు సోలార్ ప్యానల్స్ డ్యామేజ్ అవ్వచ్చు మెయిన్ బాడీ డ్యామేజ్ అవ్వచ్చు ఓరియంటేషన్ మారచ్చు స్పేస్ స్టేషన్ లాంటి ఓరియంటేషన్ ఇలా ఏదైనా జరగవచ్చు ఇది ఈ చైనీస్ శకలాల వల్లే మనకి కొత్తగా డేంజర్ అంటే కాదు ఈ డేంజర్లోనే సెటిలైట్స్ అన్నీ ఉన్నాయి ఆల్రెడీ ఈ సెటిలైట్స్ అన్నీ ఆ జంక్లో కూడా ట్రావెల్ చేస్తున్నాయి అయితే మనం ఇక్కడ కూర్చుని మనకి అక్కడైతే జంక్ ఉంది అని అనగానే దగ్గర దగ్గరగా ఉందేమో మన దాన్ని తగులుద్దేమో అనుకోవచ్చు అవన్నీ కూడా వందలు వేల కిలోమీటర్ల దూరంలో రకరకాల ఓరియంటేషన్లో రకరకాల డైరెక్షన్స్లో ఉంటాయి ఓకే కాబట్టి ఏదో శకలం తగిలి ఒక సెటిలైటు డ్యామేజ్ అయిన ఇన్సిడెంటు ఇంతవరకు లేదు ఓకే అసలు స్పేస్ అంటే దాని ప్రాబబిలిటీ ఉంది అది జరిగే అవకాశం ఉంది కానీ జరిగిందా జరగల అంటే ఇంకా మనకు అంత క్లియర్ స్పేస్ ఉంది ఓకే ఓకే రాబోయే రోజుల్లో ఇదే రేట్లో మనం సంవత్సరానికి ఇంకొక వెయ్యి సెటిలైట్లు యాడ్ చేస్తున్నాం అనుకోండి ప్రాబబిలి క్రౌడ్ అయిపోతాయి అప్పుడు ఇంకా ఆ ప్రాబబిలిటీ పెరుగుతూ వస్తుంటుంది ఓకే ఇప్పటికైతే ఏదో జరిగి ఎవరిదో సెటిలైట్ డ్యామేజ్ అయిపోయిన ఇన్సిడెంట్స్ అయితే లేవు ఇది చైనా ఉద్దేశపూర్వకంగా చేసినట్టు అనుకోవాలా లేకపోతే దాని అదే జరిగింది వాళ్ళ సెటిలైట్ని ఆ ఆర్బిట్లో నుంచి ఇంకొక ఆర్బిట్లోకి పంపిది సేఫ్గా దాన్ని ఎవరికి ఇబ్బంది లేకుండా చేసే క్రమంలో వాళ్ళు ప్లాన్గానే చేసి ఉంటారు వాళ్ళే డిస్ట్రాయ్ చేసుకున్నారు అంటే అది బై డిజైన్ దాన్ని మనం అలా చేయాలనే డిజైన్తోటే చేసి ఉంటారు అలా కాకుండా మీరు ఫలానా వాళ్ళకి డ్యామేజ్ చేయాలి అనే పద్ధతిలో మీరు ఏదైనా చేశారనుకోండి అది మీ మీ సెటిలైట్స్ కూడా ఉన్నాయి కదా మీ స్పేస్ స్టేషన్ కూడా ఉంది కదా మరి దేనికి ఎవరి గ్యారెంటీ అది వెళ్ళి మీదే పడవచ్చు అంటే అది అంత డిజైన్ చేయడానికి వీలున్న అంశం కాదు రైట్ ఒక ఫైనల్గా ఈ అంశంలో శాటిలైట్ విధ్వంసక క్షిపణులు అని ఈ మధ్యన వినబడుతున్నాయి అది ఎందుకోసం ఎలా పనిచేస్తుంది అది సపోజ్ అంటే ఇప్పుడు ఇప్పుడు మిలిటరీ టర్మ్స్లో మాట్లాడుకున్నాం మిలిటరీ టర్మ్స్లో మన భూమి వైపుకు ఒక యాస్ట్రాయిడ్ వస్తుంది ఒక పెద్ద స్టోన్ వస్తుంది మనం ఏమీ చేయకపోతే అది భూభాగం మీదే పడే అవకాశం ఉంది ఏదో ఒక సిటీ మీద పడితే చాలా డేంజర్ అని మనకు అర్థమవుతుంది ఇప్పుడు మిసైల్ టెక్నాలజీస్లో ఏం మాట్లాడుతున్నారంటే వెల్ అలాంటిది కనుక ఆ పాత్ మనకు తెలిసి ఇదిగో ఇన్ని వేల కిలోమీటర్ల పైన ఉంది అని అనుకున్నప్పుడు మనం ఇక్కడి నుంచి ఒక మిసైల్ని లాంచ్ చేసి దాన్ని మనం హిట్ చేస్తే మనం రెండు మూడు రకాలుగా డీల్ చేయొచ్చు ఒకటి దాన్ని దాన్ని విస్ఫోటనం ముక్కలు ముక్కలుగా చేసేసే విధానం అప్పుడు శకలాలు మిగులుతాయి మళ్ళీ అయ్యి కింద పడే అవకాశం ఉంటుంది స్పేస్ చెంక్ అయ్యే అవకాశం ఉంటుంది లేదా మనం దానికి కొద్దిగా ఏదో ఒక పక్కన తగిలి దాని పాత్రను డిఫ్లెక్ట్ చేసి అది భూమి వైపు కాకుండా పక్కగా వెళ్ళిపోయేటట్టుగా భూమి వైపుకు రాకుండా అది సేఫర్ బెట్ అది అలా చేస్తే బాగుంటుంది కదా అలాంటి క్షిపణులు ఉన్నాయి అలాంటి ఎక్స్పరిమెంట్స్ జరిగినాయి అంటే మీరు అనుకున్న బాడీని టచ్ చేసి దాని డైరెక్షన్ మార్చగలగడం అది అప్పుడు భూమి మీద పడదు ఇటు వెళ్ళిపోద్ది కాబట్టి వీఆర్ సేఫ్ ఓకే ఇప్పుడు మనం ప్రయోగం చేసినటువంటి ఈ రాకెట్ కూడా ఒక సపోజ్ థౌజండ్ కిలోమీటర్స్ టూ థౌజండ్ కిలోమీటర్స్ రేంజ్లో దానికి తగిలి కొట్టేసిన తర్వాత అది వెళ్ళిపోయింది అనుకోండి పక్క ఎక్కడికి వెళ్ళిపోయింది అనుకోండి అది కూడా స్పేస్ జంకర్ అంటే కానీ మళ్ళీ తిరిగి మన దగ్గరకు వచ్చి మన మీద ఏదో మనకి యాక్సిడెంట్ అవుద్దని అనుకోవాల్సిన అవసరం లేదు ఏ ఏ దేశాల దగ్గర ఉందా టెక్నాలజీ ఐ థింక్ అది ఎవరి దగ్గర ఉందనేది డిస్క్లోజ్ చేయరు కానీ స్పేస్ ప్రోగ్రామ్ స్పేస్ ప్రోగ్రామ్స్ ప్లస్ మిసైల్ టెక్నాలజీస్ ఉన్న అన్ని దేశాల దగ్గర ఉండటానికి అవకాశం ఉంది ఓకే ఉండటానికి అవకాశం ఉంది ఇప్పుడు మన దగ్గర మనకి భూమి మీద నుంచి భూమి మీద టార్గెట్లు కొట్టడానికి ఉన్నాయి మన మిసైల్స్ ఉన్నాయి భూమి నుంచి ఎయిర్లో కొట్టడానికి ఉన్నాయి భూమి నుంచి ఎయిర్లోకి ఇంటర్ కాంటినెంటల్గా కొట్టడానికి ఉన్నాయి లేదా భూమి మీద నుంచి భూమి మీదకి ఇంటర్ కాంటినెంటల్గా అంటే మన ఖండాలు దాటి చేసి చేయగలిగిన కెపాసిటీ మనకి ఉంది అమెరికాకు ఉంది రష్యాకు ఉంది ఇలాంటప్పుడు దాన్ని మీరు మిగతా ఏం చేయాలి నావిగేషనే కదా మీరు ఇప్పుడు బ్రహ్మోస్ ఏం చేస్తున్నాం మనం అక్కడక్కడ ఒక సెటిలైట్ ఉంది అనుకుంటే దాని అక్కడక్కడ ఒక మిసైల్ వస్తుంది అనుకుంటే మనం ఈ మిస్సైల్ని ప్రయత్నం చేసి అంత హై స్పీడ్లో ఎయిర్లో కొడుతున్నాం ఇప్పుడు ఆ మిసైల్కి బదులుగా మీరు ఒక యాస్ట్రాయిడ్ ఊహించుకోండి లేదా ఒక సెటిలైట్ని ఊహించుకోండి మనం కావాలనుకుంటే కొట్టచ్చు కదా కొట్టచ్చు అయితే అలాంటి దాఖలాలు కూడా ఇంతవరకు యాక్చువల్గా ఒకళ్ళ సెటిలైట్స్ని ఒకళ్ళు కొట్టడం అనేది చేయలేదు చేసే అవకాశాలు ఉన్నాయి అంటే టెస్ట్ ట్రయల్స్ నడిచినాయి మనమే ఒక శాటిలైట్ పంపించి దాన్ని మనం మనమైతే చేయాల మనమైతే చేయాల రష్యన్స్ అమెరికన్స్ చైనీస్ చేసిన చేయటానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఓకే అదేం చెప్పరు కదా వాళ్ళు ఇది వెపనైజేషన్ ఆఫ్ స్పేస్ అంటే ఇది స్పేస్ని మనం వెపన్స్ వెపన్స్ కోసం వాడుకోవటం అది ఎవరు కూడా ఓపెన్గా చేస్తున్నామని చెప్పరు అసలు మొదట్లో భయం అదే కదా రష్యన్స్ ఈ ప్రోగ్రామ్ చేస్తున్నారు స్పుత్నిక్ అనే సాటిలైట్ని పంపారన్నప్పుడు అమెరికన్స్కి ఎలా అర్థం ఏంటంటే వాళ్ళు దాంట్లో ఒక న్యూక్లియర్ బాంబు పెట్టి భూమి చుట్టూ తిప్పుతూ వాళ్ళు ఎప్పుడు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఏ సిటీ మీద కావాలంటే ఆ సిటీ మీద వేయగలరు అని నమ్మారు వాళ్ళు ఓకే నమ్మారు నమ్మారు కాబట్టి బాగా స్పీడప్ అయ్యారు నైన్టీన్ ఫిఫ్టీస్లో ఇది యాక్చువల్గా నాసా ఇప్పుడు నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్లో స్టార్ట్ చేశారు అంతకుముందు వాళ్ళ దగ్గర మిసైల్స్ ఉన్నాయి అవి గ్రౌండ్ టు గ్రౌండ్ వార్ల్లో వాడుకున్నారు జర్మన్ టెక్నాలజీ వాడుకున్నారు జర్మన్ టెక్నాలజీ రష్యన్స్ వాడుకున్నారు అమెరికన్స్ వాడుకున్నారు ఇది సెకండ్ వరల్డ్ వార్ అయిపోయిన తర్వాత సెకండ్ వరల్డ్ వార్ నలభై ఐదులో అయిపోయింది నలభై ఐదు తర్వాత జర్మన్స్ దగ్గర ఉన్న మిసైల్స్ జర్మన్ దగ్గర ఉన్న టెక్నాలజీని వీళ్ళకు అందుబాటులో ఉంది వీళ్ళు తీసుకెళ్ళిపోయారు వాళ్ళకి అందుబాటులో ఉంది వాళ్ళు తీసుకెళ్లారు సైంటిస్టులు కూడా ఎత్తుకుపోయారు సైంటిస్టులు కూడా పంచుకున్నారు కొంతమందిని తీసుకెళ్తే అమెరికన్స్ కొంతమందిని తీసుకెళ్లారు డాక్టర్ ఐట్ అని చెప్పేసి నేను యుఎంసిపిలో చదువుకున్నప్పుడు మా ప్రొఫెసర్ అండి ఆయన అలా అమెరికా వచ్చిన ఆయన అలా అంటే అంటే కోర్స్ రష్యా రష్యా నుంచి కూడా తీసుకొచ్చారు జర్మనే కాదు ప్రొఫెసర్ ఊటికి ఉండేవాడు ఆయన జర్మనీ నుంచి వచ్చాడు తర్వాత మనకి ఆల్బర్ట్ ఐన్స్టైన్ ఐన్స్టైన్ జర్మనీ నుంచే కదా మరి అమెరికాకి లిఫ్ట్ చేసింది వీళ్ళు స్వచ్ఛందంగా మేము అమెరికా కాదు పోస్ట్ పోస్ట్ వరల్డ్ వరల్డ్ వార్ వార్ ఏదో కొంత సర్దుబాటు జరిగింది ఎందుకంటే అప్పుడు జర్మనీని ఒక విలన్లాగా చూపించారు కదా ప్రపంచానికి జర్మనీ లైక్ జర్మనీ అనేది ఒక అంటచ్ క్రిమినల్ కంట్రీ అన్నట్టుగా స్టాంప్ వేసేసి వీళ్ళు చేయాల్సి వీళ్ళు చేశారు దాంట్లో నుంచి జర్మనీ హౌ బ్యూటిఫుల్ ఇట్ కేమ్ అవుట్ హౌ నైస్లీ ఇట్ కేట్ అదంతా మళ్ళీ అది వేరే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఇది పరిస్థితి ఓవరాల్గా అయితే కనుక సునీత విలియమ్స్ ప్రాణాలకి కానీ ఆరోగ్యానికి కానీ ఏ సమస్య ఉండదు అయితే ఫిబ్రవరి దాకా మాత్రం ఆమె రావడానికి అవకాశం లేదు ఆ తర్వాత కూడా ఇప్పుడున్నటువంటి సిస్టంలో నుంచి కాకుండా మరొక సిస్టంలో రావడానికే తగినటువంటి ఏర్పాట్లు చేశారు అన్నటువంటిదే సాంసార్ గారు చెప్తున్నటువంటి అంశం